సాగు మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ వీటిలో రాబోయే రోజుల్లో ఇంకా విపరీతమైన మార్పులు కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. సాగు కోసం రైతన్నలకు ఏకంగా వ్యవసాయ బోర్డులను ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్ర లెవెల్లో ఒక వ్యవసాయ బోర్డు, జిల్లా లెవెల్లో ఒక వ్యవసాయ బోర్డు, మండల లెవెల్లో ఒక వ్యవసాయ బోర్డు, ఇవన్నీ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై పనిచేసి రైతన్నలకు అడ్వైసులు ఇస్తాయి. ఆ అడ్వైసులను ఆర్బీకి స్థాయి దగ్గర తీసుకొని పోయి రైతులకు పూర్తిగా అన్ని రకాల అడ్వైసులు ఇచ్చే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరగబోతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతులు పండించే ప్రతి పంట రైతు అమ్ముకునేదానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు మార్కెటింగ్ శాఖను ఇంకా ఎక్కువగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ రేపు సంవత్సరం కల్లా, అంటే ఇంకా ఒక సంవత్సరం టైం అడుగుతా ఉన్నా, రేపు సంవత్సరం కల్లా, రేపు సంవత్సరం చివరి కల్లా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డు పక్కన ప్రతి గ్రామ సెక్రటేరియట్ పక్కన వైఎస్ఆర్ జనతా బజార్లు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. రైతు పండించే ప్రతి పంట ఆల్మోస్ట్ ఒక 20 రకాల రైతులు పండించే మంచి పంటలు ఏదైతే ఉన్నాయో పంటల దగ్గర నుంచి గుడ్లు, కూరగాయలు, పండ్లు, రైతులు పండించే పంటలు, చివరికి రైతులు పండించే ఆక్వా ప్రొడక్ట్స్, చేప కూడా ప్రతి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం వైఎస్ఆర్ జనతా బజార్ల ద్వారా చేయబోతా ఉన్నామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. దానికోసం ఇంకొక సంవత్సరం టైం కావాలి. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలోకి, వార్డు స్థాయిలోకి తీసుకొని పోగలిగితే కనీసం ఒక 30% రైతులు పండించే పంటను మనం డొమెస్టిక్గా అమ్మగలిగే పరిస్థితిలోకి ఈ మార్కెటింగ్ శాఖ గన పోగలిగితే రైతులకు ఎప్పుడైనా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి రాకుండా ఉంటుంది అని చెప్పి భావించి రాబోయే రోజుల్లో ఈ మార్పు కూడా చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు, ఫుడ్ ప్రాసెసింగు, ఏకంగా గ్రేడింగు, రైతులకు పండించిన పంటను గ్రేడింగు, సార్టింగు, ప్యాకింగు ఇవన్నీ కూడా ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే విధంగా, గ్రామ స్థాయిలోనే గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేసే స్థాయిలోకి తీసుకొని పోయే విధంగా ఈ సంవత్సర కాలంలోకి ఇంకా మార్పులు కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా రైతుల తరపున ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.